हाई फ्रेंड्स वेलकम बैक टू माय स्मार्ट किचन तेलुगु लॉक्स अंडी टुडे रेसिपी वच्चेसी पालतालिकलु एंत टेस्टीगा उंडी पालतालिकल्नी मनं इप्पुडु एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी पालतालिकलु प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा मनकि कावाल्सिनवि बेल्लम अंडी स्वीट ऐटम काबट्टि बेल्लानि तीसुकुन्नानु नेनु इक्कड अलागे 1 लीटर मिल्क तीसुकुन्नानंडि అలాగే 1/4 కేజీ బియ్యం తీసుకున్నాను ఇప్పుడైతే పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యాన్ని వడకట్టుకోవాలి శుభ్రంగా ఒక చిల్లులగినిలో కానియండి లేదా ఒక పొడి కాదులో కానియండి వడకట్టుకున్న బియ్యాన్ని చూడండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ మిక్సీ వేసుకొని మనం ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక ఇప్పుడైతే నేను ఇక్కడ కేజీ బెల్లం తీసుకున్నాను దాన్ని మొత్తం తురిమేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి ఈ లీటర్ పాలు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటున్నానండి అలాగే నేను ముందుగానే ఈ బియ్యపిండి మిక్సీ పట్టుకున్నాను కదండి ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలండి ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి లేదా నానబెట్టి కూడా వేసుకోవచ్చు సగ్గు బియ్యము ఇప్పుడు బియ్యపిండి బెల్లాన్ని మిక్స్ చేసుకున్నాం కదండి ఇందులోకి పాలు పోసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు మరుగుతున్న పాల మీద పైన ఈ పాలతాలికల ప్లేట్ పెట్టుకొని దానిపైన ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదండి బెల్లం పాలు పోసి కలిపి పెట్టుకునే బియ్యపిండి ముద్దని ఈ పాలతాలికల ప్లేట్ పైన వేసుకొని ఈ విధంగా ఒట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము పిండి ముద్దనంతా వేసుకొని పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అలాగే కొద్దిగా పిండిని ఇందులో బియ్యపిండిని ఉంచుకొని కొద్దిగా ఉండలు లేకుండా వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవడం వల్ల చిక్కదనం అనేది వస్తుందండి పాలతాలికలు ఇక్కడైతే చూడండి తాలికలు మనకి ఎలా ప్రిపేర్ అయ్యాయో ఇక్కడైతే నేను ఒక 1/4 కేజీ బియ్యానికి లీటర్ పాలు అలాగే కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి ఇక ఇప్పుడు పాలల్లో తాలికలు మొత్తం మనకి మెత్తగా ఉడికిపోయాయండి ఇందులోకి చివరగా నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోసి కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి దానివల్ల చిక్కదనం వస్తుందండి పాలతాలికలు ఇక్కడ నేను చూడండి మనకి పాలతాలికలు రెడీ అయిపోయింది ఈ పాలతాలికలు మరింత టేస్ట్ కోసం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చండి అలాగే కొబ్బరిని కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు అంతేనండి సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి పాలతాలికల రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి